క్రైస్త లార్డ్, ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, వినయమైన మనస్సు గలవారమై ఉండి ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అలాగే యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే మనం చాలాసార్లు ఎదుటి వ్యక్తుల్ని చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళని కించపరుస్తూ తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం. అయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, అలాగే ఇతరులను కించపరచడం కాదు, కానీ ఇతరులను మనకంటే ఎక్కువగా మనం యోగ్యులని ఎంచాలని వాక్యం చెప్తుంది. ఎస్టిమేట్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. మనకంటే ఇతరులు గొప్ప అనే భావం మనకి రావాలి. నేనే ఎక్కువ, నాకే అన్నీ ఉన్నాయన్న భావంలో మనం ఉంటే దానివల్ల మనం చాలా నష్టపోతాం. కాబట్టి ఇటువంటి ఎస్టిమేషన్, ఇటువంటి ఆలోచన మనకి రావాలి. యేసుక్రీస్తుకున్న ఆ తగ్గింపు, మనం ఆరాధించే దేవుళ్ళు ఉన్న ఆ వినయం మనకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది మనుషుల్ని వరకున్న ధనాన్ని బట్టి, వరకున్న అందాన్ని బట్టి, రిలేషన్స్ కూడా వీటి మీద ఆధారపడి ఉంటున్నాయి, బంధాలు కూడా. వారు ఏంటంటే, ఒక మనిషిని చాలామంది ఈ రోజుల్లో జస్ట్ అవసరానికి వాడుకుని యూజ్ అండ్ త్రో అని ఒక కర్చీఫ్ని, ఒక ప్లేట్ని ఎట్లా మనం వాడుకుని వాడేస్తాం, అవసరాన్ని బట్టి మనుషుల్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అది బైబిల్ ప్రకారం అసలు నార్మల్గా మనం ఒక మనిషిగా ఆలోచించినప్పుడు కూడా అది చాలా తప్పు. మనం అలా ఉండకూడదు. బంధాలు ధనాన్ని బట్టి, బంధాలు అందాన్ని బట్టి, పైకి కనిపించే లోకాశాలను బట్టి ఇవన్నీ డిపెండ్ అవ్వకూడదు. కానీ బంధాలు మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉండాలి, క్యారెక్టర్ మీద ఆధారపడి ఉండాలి. ఈరోజు ఉండదు రేపు పోయి. ఈ లోకల్లో ఎంతమంది, చాలామంది ఏంటంటే ప్రాకులాడుతూ ఉంటారు, నాది 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 అని చెప్పని. కానీ బైబిల్ చెప్తుంది ఈ భూమి అగ్ని కోసం సిద్ధపరచబడి ఉందని. దానికోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. డబ్బును బట్టి ఇతరులను మనం గౌరవించాల్సిన అవసరం అంతకన్నా లేదు. బైబిల్ చెప్తుంది ఇద్దరిని సమానంగా చూడండి, లేని వారిని, ఉన్నవారిని. దేన్ని బేస్ చేసుకుని కూడా మనం, మన దేవునికి లేని పక్షపాతం మనకెందుకు? పార్షియాలిటీ మనం చూపించే వారంగా ఉండకూడదు. ఆల్మోస్ట్ వాక్యానుసారమైన జీవనం మనం క్రియల్లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఎంతవరకు మనం చేయగలమో అదంతా కూడా మనం యాక్షన్స్లో పెట్టాలి. ఎవరిని కూడా కించపరచకూడదు. వాళ్ళకి అది ఉంది, ఇది లేదు అని ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అల్పకాలం ఉండే వాటి కోసం మనం, దేనికోసం కూడా ప్రాకులాడే వారంగా, వాటిని బేస్ చేసుకుని ఇతరులను జడ్జ్ చేసేవారంగా, ఇతరులను తక్కువగా చూసేవారంగా మనం ఎప్పటికి కూడా ఉండకూడదని వాక్యం చెప్తుంది. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సును మనం కలిగి ఉండి ఆయనలాగే మనం ఇతరులని, అందరినీ కూడా సమానంగా చూడడానికి మనం ఇష్టపడాలి. ఏది ఉన్నా లేకున్నా ప్రేమించడానికి ఇష్టపడాలి. లోకాసలు మనలో మనం ఉంచుకుని లోకానుసారంగా ఇతరులను ప్రేమించే వరంగా, లోకానుసారమైన మనుషులు ఇతరులను ఎట్లా చూస్తారో అట్లా మనం చూడడం కాదు, కానీ అందరినీ సమానంగా చూడాలి. యూజ్ అండ్ త్రో మెథడ్ మనం కలిగి ఉండకూడదు. అవసరాన్ని బట్టి ఎవరిని కూడా అట్లా చేయడం వాక్యానుసారంగా మంచిది కాదు అని దేవుడు మనతో మాట్లాడతాడు. అట్లాగే మన ఎవరిని కూడా, ఈరోజు వాళ్ళు లేని స్థితిలో ఉన్నారని, ఈరోజు వాళ్ళకి పలాంది లేదని ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. మనం కలిగిన దేవుడు అసాధ్యుడు. ఆయన ఎవరిని పరిస్థితినైనా మార్చగలడు. దావీదు గారిని మనం చూస్తే ఆయన కన్నతండ్రి ఆయన తృణీకరించిన స్థితిలో ఉన్నారు, అన్నదమ్ములు తృణీకరించిన స్థితిలో దావీదు గారు ఉన్నారు. కానీ అసాధ్యమైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, అద్భుతాలు చేయదగిన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎందుకో పనికిరాడు అని అనుకున్న దావీదు గారిని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదు గారిని చూసి నువ్వు గొర్రెలు కాపరి కదా అని విలువలేని స్థితిలో ఆయన మనం ఉంచడానికి వీల్లేదు. అట్లాగే యోసేపు గారిని మనం చూస్తే ఒక బానిసగా ఉన్నారు. ఆయన బానిస కదా అని మనం ఆయన అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఆయన కలిగి ఉన్న దేవుడు మహా గొప్ప దేవుడు. కాబట్టి ఈ యోసేపు గారిని తీసుకెళ్లి సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. కాబట్టి ఈరోజు కొంతమంది లోవర్ స్టేట్లో ఉన్నారు, లేకపోతే
లేని స్టేట్లో ఉన్నారు. పలాంది వారికి లేదని చెప్పి మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. వారు కలిగి ఉన్న దేవుడు అసాధ్యుడు. ఎప్పుడైనా వాళ్ళని ఈ కింద లెవెల్ నుంచి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే మహా గొప్ప సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎవరిని కూడా ఈరోజు ఉన్న వారి స్థితిని బట్టి మనం ఎవరిని కించపరచకూడదు. వారి దేవుడు వారి పరిస్థితులను మార్చుటకు సమర్థుడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనకంటే ఎక్కువగా, మనకంటే వారు ధన్యులు, మనకంటే వారు యోగ్యులు అన్న భావం మనలోనికి రావాలి. ఎవరిని కూడా కించపరిచే విధానంగా మనం మాట్లాడకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మనం ఉండకూడదు. మనల్ని మనం డాంబికులుగా మార్చేసుకుని గొప్పలు చెప్పుకుంటే దేవుని సన్నిధిని మనం ఒకరోజు నిలబడాలి. డాంబికులుగా ఉంటే ఆయన సన్నిధిని మనం నిలబడలేమని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి ఉన్న వినయమైన మనస్సు మనం కూడా కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీరు కలిగి ఉన్న వినయ మనస్సు మా అందరికీ దయచేయండి. అలాగే ఇతరులను మాకంటే ఎక్కువగా యోగ్యులను ఎంచడానికి సహాయం చేయండి. ఈరోజు వాళ్ళకి అది లేదు ఇది లేదని ఎవరిని కూడా చులకనగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వారున్న పొజిషన్ని బట్టి, ఎవరికి చెందవలసిన రెస్పెక్ట్ వారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడానికి కృప చూపించమని, మీ మనస్సు మా అందరికీ దయచేయమని ప్రభువా. లోకానుసారమైన ఆశలు కలిగి ఉండి, లోకాన్ని బేస్ చేసుకుని, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి గౌరవించి, అది లేదని ఇది లేదని కించపరిచేవారంగా కాకుండా మీ మనసు మేము కలిగి ఉండి సమానత్వాన్ని కలిగి ఉండడానికి, ఎవరికి కూడా పార్షియాలిటీ మేము కలిగి ఉండకుండా మీలా అందరినీ ప్రేమించే మనసును మాకు దయచేయమని నజరేయుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగివేడి కొంచెం నాన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.